హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే, సో సిస్కో ప్యాకెట్ అంటే హౌ టు డౌన్లోడ్ ది సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లేటెస్ట్ సిమ్యులేషన్ టూల్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనేది ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో దీనికి ఫస్ట్ మనకు ఏముండాలంటే నెట్వర్కింగ్ అకాడమీ ఐడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు నేను నెట్ అకాడ్ లాగిన్ అని ఇది ఫ్రీ అండి మీకు. ఒకవేళ ఇన్ కేస్ నెట్ అకాడ్ లాగిన్ లేకపోతే, సో ఇక్కడ నెట్ అకాడ్ అంటే నెట్వర్కింగ్ అకాడమీ లాగిన్ క్రెడెన్షియల్. సో మీకు ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి అంటే మీరు ఆ సిస్కో ప్యాకెట్ రేసర్ సిమ్యులేటర్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు నెట్వర్కింగ్ ఫర్ సిసిఎన్ఏకి, సిసిఎన్పికి, సైబర్ సెక్యూరిటీకి, ఎథికల్ హ్యాకింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్కి, క్లౌడ్ రిలేటెడ్కి, సో మనం నేర్చుకోవచ్చు ప్రాక్టికల్గా. అంటే మనం రియల్ టైమ్గా స్విచ్చెస్ రౌటర్స్ మనం పర్చేజ్ చేయలేం కాబట్టి, సో ఈ నెట్వర్కింగ్ సిమ్యులేటర్ టూల్ యూజ్ చేసి మనం మనకేనైతే నెట్వర్కింగ్ సినారియో కావాలో దాన్ని మనం రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సరే, సో ఇక్కడ ఇన్ కేస్ నాకు నెట్వర్కింగ్ అకాడమీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతున్నా. ఇన్ కేస్ మీకు లేనట్లయితే మీరు నెట్వర్కింగ్ అకాడమీ నెట్ అకాడ్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. దీనికి మనీ ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ రిసోర్సెస్సే ఉంటాయి. ప్యాకెట్ రేసర్కి మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఇది ఫ్రీ ఆఫ్ రిసోర్సెస్సే. సో ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, సో లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకేం అడుగుతుందంటే క్రెడెన్షియల్ అడుగుతుంది. సో క్రెడెన్షియల్లో మనం ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, సో దాని కరస్పాండింగ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే మనకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ అయితే చేసినాను, సో సైనింగ్ అవుతుంది. సో నేను ఇన్స్ట్రక్టర్ కాబట్టి నాకు ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ లెర్నింగ్ ఉంటుంది. సో మీకైతే ఓన్లీ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో జస్ట్ నేను లెర్నింగ్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. అంటే బై డిఫాల్ట్ మీకు లెర్నింగ్ ఉంటుంది గైస్. సో ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళినారంటే ఇక్కడ మనకు రిసోర్సెస్ అనే ట్యాబ్ ఉంది, రైట్? సో ఇక్కడ రిసోర్సెస్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చూడండి మల్టిపుల్ ఉంది కదా. సో మనకేం కావాలి, ప్యాకెట్ రేసర్ కదా. సో ఇక్కడ ప్యాకెట్ రేసర్ రిసోర్సెస్ మీద క్లిక్ చేసినామంటే, సో కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇక్కడ మనకి ఇలా ఉంటుంది, డౌన్లోడ్ సిస్కో ప్యాకెట్ రేసర్ ఫోల్డర్, ప్యాకెట్ రేసర్ డౌన్లోడ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్యాకెట్ రేసర్ డౌన్లోడ్ పేజ్కి వెళ్ళాను అనుకోండి. సో ఇక్కడ మనకు చూడండి గెటింగ్ స్టార్టెడ్ విత్ సిస్కో ప్యాకెట్ రేసర్ సమ్ బేసిక్ కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ డౌన్లోడ్ చేయాలంటే చూడండి, సో లేటెస్ట్ వర్షన్ ఇప్పటి వరకు ఏముందంటే 8.2 అనేది వర్షన్ ఉంది. సో మీరు ప్రీవియస్ వర్షన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవద్దు, 8.217 అలా ఉంటాయి. సో ఇప్పుడు సిస్కో వాళ్ళు ఏం చేస్తుందంటే డే బై డే వాళ్ళ టూల్ అనేది మచ్ మోర్, అంటే ఇంకా బెటర్గా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు అయితే నేను చూసినప్పుడు 7.1లో రియల్ టైం ర్యాకెట్ల క్రియేట్ చేయాలి, దాంట్లో స్విచ్ ఎట్లా ప్లేస్ చేయాలి, ఆ కాంపోనెంట్స్కి వైరింగ్ ఎలా ఇవ్వాలి, అవన్నీ ఉండేటివి కాదు. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది. సో ఐ రికమెండెడ్ యూ టు డౌన్లోడ్ ది సిస్కో ప్యాకెట్ రేసర్ 8.2. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ డెస్క్టాప్ అయితే 64 బిట్, 32 బిట్ చూడండి ఇన్ కేస్ ఆఫ్ 64 బిట్. సో మీరు సిస్టంలోకి వెళ్ళి ప్రాపర్టీస్ చెక్ చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టంలోకి వెళ్ళి, సో ఇక్కడ మీరు ప్రాపర్టీస్ కనుక చెక్ చేసిందంటే మీకు ఇక్కడ ఉంటుంది 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, అవన్నీ ఉంటాయి మీకు. సో నాది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి, సో నేను ఇక్కడికి వెళ్ళి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, సారీ 64 బిట్ డౌన్లోడ్ అనేది చేసుకుంటున్నాను, రైట్? సో లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉబంటు యూజ్ చేస్తున్నారంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ మ్యాక్ ఓఎస్ ఉంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ పెట్టిందంటే సరిపోతుంది గైస్. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, సో ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో జస్ట్ నార్మల్ ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో నెక్స్ట్ క్లిక్ చేసిందంటే మీకు ప్యాకెట్ రేసర్ సిమ్యులేటర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ దాన్ని ఓపెన్ ఎలా చేయాలంటే, సో రన్లోకి వెళ్ళండి. సో జస్ట్ ప్యాకెట్ రేసర్ అని టైప్ చేయండి ఇక్కడ చూడండి. సో ప్యాకెట్ రేసర్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు సిమ్యులేషన్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. అదే చూడండి, సిస్కో ప్యాకెట్ రేసర్ ట్రై సిమ్యులేషన్ మోడ్ టు సీ హౌ ప్యాకెట్ ట్రావెల్స్ ఇన్ ద నెట్వర్క్. సో ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది, రైట్? సో ఇది మనం అంటే ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే హౌ టు డౌన్లోడ్ ది సిస్కో ప్యాకెట్ రేసర్ ఫ్రమ్ ది నెట్వర్కింగ్ అకాడమీ యూజింగ్ నెట్ అకాడ్ ఐడి, రైట్? సో నెక్స్ట్ క్లాసెస్లో మనం సో ది టూల్ బేసిక్స్ గురించి నేర్చుకుందాం. సో కాంపోనెంట్స్ ఎలా ప్లేస్ చేయాలి, డిలీట్ చేయాలి, సో ఏమేమైతే రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోబోతున్నాం, రైట్? ఐ హోప్ మీకు ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.